మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, సెప్టెంబర్ 2వ తేదీన సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పట్టాంచేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పట్టాంచేరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జీఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2వ తేదీన నిర్వహించే జెండా పండుగ పార్టీ సంస్థాగత నూతన కమిటీలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సూచించారు. గత 2 సంవత్సరాలుగా కరోనా మూలంగా పార్టీ జెండా పండుగ నిర్వహించలేకపోయామని, ఈ సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ నూతన కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాల్సిన మహత్తర బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి బలమని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలె చూసుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీలు ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజా వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్, పుష్ప నగేష్, పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపాలిటీల అధ్యక్షులు అఫ్జల్, పాండు, తలారి రాములు, ఈర్ల రాజు, పరమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, రాజేష్, నరేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాచార పత్రం జరిగింది. 2వ తారీఖు సెప్టెంబర్ 2 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ ఏరియాలో, గ్రేటర్ ఏరియాలో ఆయా డివిజన్ ప్రెసిడెంట్, ఏరియా ప్రెసిడెంట్, మండల పార్టీ అధ్యక్షులు, విలేజ్ అధ్యక్షులు అందరూ కలిసి వారి వారి ప్రాంతంలో 9 నుంచి 11 గంటల సమయంలో వారి వారి గ్రామాలలో మన కార్యకర్తలు, మన సర్పంచులు, ఎంపీటీసీ మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ తీసుకొని జెండా ఎగిరేయాలని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి స్టేట్ కమిటీ తరఫున మనకు ఆదేశాలు రావడంతో ఇంకా 4 గంటలకు అందరికీ ఫోన్ల ద్వారా అందరికీ సమాచారం అందించడం జరిగింది. ఇంకందరూ సకాలంలో నుంచి ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు వేదిక పైన ఉన్నవారికి, ముందు వరుసలో ఉన్నవారికి నేను పేరు పేరున పత్రికా స్వతంత్రులకు నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. సమయం లేదు కాబట్టి 29వ తారీఖు 2 డేస్ కాబట్టి కొన్ని గ్రామాలలో దిమ్మెలు ఉండొచ్చు, కానీ లేని గ్రామాలలో దిమ్మెలు నిర్మించుకోవాలి. దానికి పైపు తెచ్చుకొని గులాబీ కలర్ వేసి నేను జెండా తీసుకురావడం జరిగింది. మొత్తం మన నియోజకవర్గ స్థాయిలో 150 జెండాలు అవసరం పడితే 150 జెండాలు తీసుకురావడం జరిగింది. మీ పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు అందించడం జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో
రేపు ఈ మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసుకొని రోడ్డు ద్వారా ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పి కేంద్రంతో పనిచేస్తాం. దాంతోపాటు ఈరోజు సింగిల్ ఎజెండా వేరే ఎజెండా లేదు కాబట్టి ఢిల్లీలోనే మార్నింగ్ హౌస్ పెట్టడానికి కారణం ఈ కార్యక్రమం తీసుకొని అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అందరికి తెలియజేసి ఢిల్లీ వెళ్ళడానికి ఢిల్లీ ఉన్నాయి కాబట్టి ఢిల్లీకి వెళ్ళడానికి మార్నింగ్ హౌస్ పెట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మన మన గ్రామాలలో మున్సిపాలిటీలలో గ్రేటర్లో రామచంద్రాపూర్లో ఎమ్మెల్యేలో బండెల్లో పోటాలు ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ హౌస్లో తీసుకొని కలవాలని ఆలోచన కలవడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో దాంతోపాటు 2 తారీఖు నుంచి 12 తారీఖు లోపల గ్రామ కమిటీలు మండల కమిటీలు ముందర 2 తారీఖు జిల్లా కార్యక్రమం అయిపోగానే గ్రామస్థాయి ఇటీని ఏర్పాటు చేసుకొని కార్యకర్తల మీటింగ్లు అలాగే మండల స్థాయి ఇటీని ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీల మున్సిపల్ పరిధిలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్పొరేటర్ డివిజన్లో డివిజన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయా డివిజన్ అధ్యక్షులు ఏరియా అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు ఎన్నుకున్న తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు ఉంటాయి. జిల్లా స్థాయి అధ్యక్షులను ఎన్నుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ఆ స్థాయిలో పూర్తిగా అందరి సహకారాన్ని ఇస్తుంది. కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు అందరికీ తెలిసిన వాళ్ళకు మనమందరం ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా అవసరమైన ఇంటి మరి అందరికి చెప్పి ఈ గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అందరికీ తెలియజేస్తాను. గ్రామ కమిటీ లేకపోతే మండల కమిటీ, మండల కమిటీ లేకపోతే ఫస్ట్ లోపల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది పార్టీ ఆదేశాలు. అరే బాబు రే తిరుమల ఇచ్చాడు ఆ విధంగా ప్రోగ్రామ్ చేసుకోవాలనే ఆలోచనతో నియోజకవర్గ స్థాయిలో అందరికీ ముఖ్యులను వేసి ఈ కార్యక్రమము సమాచారం అందించడం జరుగుతుంది. విశాఖగా ఈ కార్యక్రమము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కార్యకర్తలు సర్పంచులు ఎంపీలు ఎన్నికైన వారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎలక్టెడ్ మెంబర్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు మనకు పూర్తి స్థాయిలో 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 కార్పొరేటర్స్ ఉన్నాయి. అన్నింటిలో 6-7 సర్పంచులు ఇస్తున్నాయి. ఒక మండలకు మనము జిల్లా మండలం సమాధానం చేసి టాస్క్లో కూడా జరిగింది. 100% 99% మన ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో కార్యకర్తల ప్రోత్సాహంతో ఎలక్ట్రిక్ కావడం జరిగింది. కార్యకర్తలందరూ నిలుచుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఏ ఒక్కరికి నిలుసుకొనిచ్చారు ఫోన్ల ద్వారా మాట్లాడాలి. అసలు ఇంటికి పోవాలి, ప్రోగ్రామ్తో చర్చ చెప్పాలి, చూసుకోవాలి, మాట్లాడాలి. ఎందుకంటే 2018 ఎలక్షన్ తర్వాత డిసెంబర్ 7 వస్తే 3 సంవత్సరాలు గడుచుకుంటాము. మనకి ఇంకా 2 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ కొనడానికి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కార్యకర్తలు ఎదుర్కొన్నాం, నాయకులు ఎదుర్కొన్నాం, ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. సమస్యలన్నీ చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కరోనా వల్ల మన తెలంగాణ ఒకటే కాదు యావత్ ప్రపంచం ఓవరాల్ ఇండియానే కాకుండా యావత్ ప్రపంచమే కొట్టుకుంటూ ఆడుతూ ఉన్నాం. ఆర్థిక మాంద్యం కానీ రకరకాల సమస్యలు అనారోగ్యాలు కానీ కరోనా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. దాన్ని అధిగమించి ఈరోజు భగవంతుడు దయతోటి మన ప్రాంతంలో ఎక్కువ నష్టం కాకుండా ఒక మోస్తరైనటువంటి ఒక నష్టం జరిగింది. అది సమకూర్చుకోవడానికి తిరిగి మనము పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ ఇష్యూ ప్రోగ్రామ్స్ వాళ్ళకి చేరవే